మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. కాకినాడ నగరంలో మహానటుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని పార్టీ నాయకులు కార్యకర్తలు వాడవాడలో చేపట్టారు. ముందుగా సినిమా రోడ్లో సంత చెరుపద్ద, టీడీపీ నాయకులు బంగారు సత్యనారాయణ, తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా కనకదుర్గ అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంత చెరువు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి వనమడి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుండి కల్పనా సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్లో గల ఎన్టీఆర్ బసవ తారకం దంపతుల చిత్రపటానికి వనమడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి 33వ డివిజన్ చిన్న మార్కెట్ వద్ద గల టీడీపీ నాయకులు గుజ్జు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుజ్జు లక్ష్మణరావు, నాయకులు పైల రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పార్టీని స్థాపించి ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం 33వ డివిజన్లో. కావున ఇటువంటి మహానుభావుడు ఎన్నో చోట్ల ఇట్టే ఉంటాడని అనుకుంటున్నాం. ఇదంతా పుట్టాలని, ఇటువంటి పార్టీని బలోపేతం చేయాలని, ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పంపా గారు మా ఆశీస్సులతో మళ్ళీ మా గవర్నమెంట్ 2014లో అధికారం వచ్చాం, మళ్ళీ 2024 కూడా మేము అధికారంలోకి వస్తాము. మా తెలుగుదేశం పార్టీ అడుగడుగున మెట్టుమెట్టుకు కూడా ఎదగాలనేసి నేను కోరుకుంటాను. ఆయన ఏ యొక్క ఉద్దేశంతో స్థాపించారో ప్రజలందరికీ తెలుసు. 3, 3, 3 ఈ 3 సబ్జెక్టుల మీద ఎంబ్లెమ్ కూడా అలాగే తయారు చేసి అందరికీ ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఇటువంటి పార్టీ లేదని అనిపించుకోవాలనుకున్నారు. అలాగే తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ జాతిని గౌరవించే పరిస్థితి ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు కనుక ఈ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మన కొండబాబు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ సమిష్టి కృషితో ఈ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి ప్రజల యొక్క మన్ననలు మళ్ళా పొందుతుందని మేమందరం మనసారా కాంక్షిస్తున్నాం. ఈ విషయంలో అందరూ మాకు సహకరించాలని, మా ఆడపడుచులతో సహా మేమందరం కూడా 83 నుంచి ఉన్నవాళ్ళం, 82 నుంచి కూడా ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు. మా అందరికీ శిరోదాయకంగా మా కాకినాడ ఎమ్మెల్యే గారు ఉండాలని. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, కార్పొరేటర్ వంబి బాలాజీ, పార్టీ నాయకులు బంగారు సత్యనారాయణ, జొన్నాడ వెంకటరమణ, తాజుద్దీన్, రిక్కా లక్ష్మి, కొల్లపతుల అప్పారావు, శివ, పొంగాబుజ్జి, రెడ్డం సత్యబాబు, కె నాగేశ్వరరావు, ఆనంద్, సాయి, బషీర్ ఉన్నీసా బేగం, ఎంఏ ఖాన్, బచ్చు శేఖర్, ఎస్కే రహీం, జిల్లాని, సయ్యద్, సయ్యదాలి, విత్తనాల గోపాల్, వినాయక్, అశోక్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.